సమయంలో మనం ఎంబిటిహెచ్ మొదటి సంవత్సరపు పాఠాలలో మరొక పాఠం ఐదవ పాఠం బాప్తిస్మము యేసు నామములోన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోన బాప్తిస్మము ఎవరి నామములో యేసు నామములోన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోన అని ఈ అంశాన్ని మనం మరి పాఠంగా ధ్యానించుకుందాం. ఈ బాప్తిజం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మరి బాప్తిజం ద్వారా మాత్రమే మనం పరలోకానికి వెళ్ళటానికి అర్హత ఉంటుంది. కాబట్టి ఈ బాప్తిజం విషయంలో మరి ఎలాంటి బాప్తిజం తీసుకోవాలి బైబిల్ ప్రకారంగా అనే సందేహం చాలామందిలో ఉంటుంది. కాబట్టి బాప్తిజం విషయంలో మనం బైబిల్ను బట్టి చక్కని పరిశోధనతో మరి సత్యాన్ని తెలుసుకోవాల్సిందని ఈ పాఠం మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ్యంలో బాప్తిజం విషయంలో రకరకాల ఆలోచనలు అభిప్రాయాలు ఉన్నాయి, వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఒకే అభిప్రాయం అందరిలో లేదు. కొందరు యేసునామంలో బాప్తిజం చేయాలని, మరి కొందరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అని చెబుతున్నారు. ఇలా రకరకాల భేదాలు ఉన్నాయి. కాబట్టి యేసునామంలో బాప్తిజం అనేవాళ్ళు ఎక్కువగా, యేసునామం అనే ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చెబుతుంటారు. అయితే మనకి యేసుక్రీస్తు వారు చెప్పినదే మనం ఫైనల్ చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి యొక్క మాటలను మనం బాగా ఆలోచించి వాటి ప్రకారంగా నడుచుకోవాలి. కనుక యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట మనం చూస్తే మత్తయి సువార్త 28:19 మనం చూస్తే, యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట మత్తయి సువార్త 28:19 యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత ఆయన చెబుతున్న ఒక ఆజ్ఞ శిష్యులకు 20:20 మత్తయి సువార్త 28:20 నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నింటినీ గైకొన వలన వారికి బోధించండి అంటూ 19:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇవ్వండి అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు బాప్తిజం ఎలా ఇవ్వాలి చెప్తున్నాడు అంటే, ఎవరి నామంలో ఇవ్వాలన్నాడని చెబుతున్నాడు అంటే, ఇక్కడ వచనంలో ఆయన చెప్పిన మాట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క ముగ్గురు నామంలో బాప్తిజం ఇవ్వమని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పడం జరిగింది. మరి యేసునామంలోనే బాప్తిజం ఇవ్వాలి అని ఎందుకు కొంతమంది అలా చెబుతున్నారు అంటే, వాళ్ళు మరి అపోస్తలులు యేసునామంలో బాప్తిజం ఇచ్చారు కాబట్టి యేసునామంలోనే బాప్తిజం ఇవ్వాలి అని అంటూ వాళ్ళ యొక్క థీరీని తీసుకొచ్చారు. అసలు యేసునామంలోనే అనే ఎందుకు ఆలోచన వీళ్ళకి వచ్చిందంటే, వీళ్ళ యొక్క ఆలోచన ప్రకారం వీళ్ళు బైబిల్ని వీళ్ళు చదువుకున్న విధానంలో వాళ్ళ కోణంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురులు ఒకే వ్యక్తి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మను ముగ్గురు ఒక ఆయనే, ఏక త్రియేక దేవుడు అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ అపోస్తలులు కూడా యేసునామంలోనే ఇచ్చారు అని వీళ్ళు యేసునామం బ్యాచ్ వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, యేసుక్రీస్తు వారు ముగ్గురు నామంలో ఏమన్నాడు కాబట్టి మనం బైబిల్ని పరిశోధించాలి. ఇంతకుముందు పాఠంలో మనం ఒక మూడవ పాఠం, మన MBTH మూడవ పాఠంలో మనం ధ్యానించుకున్నాము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు, ఒక ఆయనే కాదు అని మనం క్లియర్గా నేర్చుకోగలిగాం. కాబట్టి ఇప్పుడు మనం ఈ బాప్తిజం విషయంలో కూడా మనం పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి భేదాభిప్రాయాలు వస్తాయనే దేవుడు వాక్యాన్ని ఎలా విభజించాలో చెప్పాడు చూడండి. తిమోతికి రాసిన 2:15 తిమోతికి రాస్తూ అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో చెబుతున్న మాట,
దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని కనుపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యమును సరిగా విభజించాలి అని ఇక్కడ చెబుతున్నాడు. సత్యవాక్యమును సరిగా విభజించాలి, అప్పుడు మాత్రమే దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉంటాం. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా దేవునికి ఇష్టముగా ఉంటామని ఇక్కడ చెబుతున్నాడు. అంటే సత్యవాక్యమును సరిగా విభజించాలి. సత్యవాక్యము అనగా వాక్యం, వాక్యమును సరిగా విభజించాలి. విభజన చేస్తేనే వాస్తవం అనేది మనకి తెలుస్తుంది. విభజన ఏదైనా మనం ఒక కూర వండుకోవాలన్నా మాంసం కూర వండుకోవాలన్నా అన్నింటినీ దాన్ని విభజన చేసి వాటిని కూరగా వండుకుంటాం. అలాగే వాక్యాన్ని కూడా సత్యమైనది ఏది తెలుసుకోవాలంటే విభజన అనేది తప్పనిసరిగా అవసరం. యేసు ప్రభు మాటల ప్రకారం మనం ఈ సత్యవాక్యాన్ని విభజనలో ఆలోచిస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు నామూల బాప్తిస్మ ఇవ్వమన్నాడు. అంటే ముగ్గురు ఉన్నారు అనే ఉద్దేశంతోనే ఆయన ఆ మాట చెప్పడం జరిగింది. అయితే ఎందుకు అపోస్తలులు యేసునామంలో ఇచ్చారు అనేది మనం తెలుసుకోగలిగితే యేసునామంలో ఇచ్చినది అర్థం మనకు అర్థమవుతుంది. ముగ్గురు ఒకటే కనుక యేసునామంలో ఇచ్చారనేది తప్పు, ఎందుకంటే ముగ్గురు ఒకటే అని అపోస్తలులు ఎక్కడా కూడా ఒప్పుకోలేదు, చెప్పలేదు. ముగ్గురు ఉన్నారు వ్యక్తులు కానీ అపోస్తలుల యొక్క సాక్ష్యం కాబట్టి వాళ్ళ ఉద్దేశం ప్రకారంగా యేసునామంలో ఎందుకు బాప్తిసం ఇచ్చారంటే ముగ్గురు ఒకటి కనుక అనే ఉద్దేశంతో కాదు ఇచ్చింది. మరి ఏ ఉద్దేశంతో ఇచ్చారు అని మనం బైబిల్ని చూస్తే యేసు ప్రభు కాలంలో ఉన్న ఇస్రాయేలీలు అలాగే యూదులు, వీళ్ళు యూదులు అనేవాళ్ళు యేసు ప్రభు కాలంలో ఎక్కువగా మరి ఆయన తిరుగుతున్న సమాజంలో ఉన్నవాళ్ళు. వీళ్ళ యొక్క ఉద్దేశం ప్రకారంగా యేసుక్రీస్తుని వీళ్ళు నమ్మరు. తండ్రి అయిన దేవుని నమ్ముతారు, పరిశుద్ధాత్మని నమ్ముతారు, కానీ యేసుక్రీస్తుని మాత్రం నమ్మరు. ఎక్కడ ఉందని చెప్పేసి అంటే మన బైబిల్లో మత్తయి సువార్తలో కానీ మార్కు లూకా యోహాను ఈ సువార్తలలో ఆయన గురించి మనం చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమయ్యేది అది యేసు ప్రభుని యూదులు నమ్మరు. ఆయన మెస్సీయాగా కానీ దేవుని కుమారుడుగా కానీ వాళ్ళు అంగీకరించరు కాబట్టి వాళ్ళు నమ్మరు. ఏ యేసునామంలో యేసునైతే వారు నమ్మటం లేదో ఆ యేసునామంలో బాప్తిసం ఇవ్వటం అనేది అపోస్తలులు చేశారు. తండ్రిని నమ్ముతారు, పరిశుద్ధాత్మని నమ్ముతారు, నమ్మందల్లా యేసునే కాబట్టి యేసును నమ్మించటానికే వాళ్ళు యేసునామాన్ని గొప్ప చేశారు. అందుకే యేసుక్రీస్తు వారి యొక్క మాట ప్రకారంగా మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇవ్వటం అనేది మనము ఇప్పుడు అనుసరించవలసింది. ఆయన మాట మనం వినాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండం 18:16-18 వచనాల్లో మోషే గారి ద్వారా చెప్పబడిన యేసు ప్రవక్తగా ఆయన గురించి చెప్పబడిన మాట ఏంటంటే, ఇది యేసునామం వాళ్ళు కూడా వాడుకుంటారు, యేసునామం వాళ్ళు కూడా వాడుకొని ఈ మాట చెబుతూ ఉంటారు. ద్వితీయోపదేశ కాండం 18:16 చూస్తే నా వంటి నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. తర్వాత 18 వచ్చిన వారి సహోదరుల నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును. చూసారు, అతడు నా నామం చెప్పు నా మాటలు వినని వాని గురించి విచారణ చేస్తాను. ఇది యేసునామం వాళ్ళు కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క మాట వింటే మనం ఇగో ఆయన ముగ్గురు నామముల బాప్తిస్మని చెప్పాడు కాబట్టి అది రైటు. మరి యేసునామం వేయటం రైటు కాదంటే అప్పటి కాలంలో వాళ్ళు తండ్రిని పరిశుద్ధాత్మని మాత్రమే నమ్మి యేసుని నమ్మటం లేదు కాబట్టి యేసునామంలో ఇవ్వటం జరిగింది సందర్భాన్ని బట్టి.
అపోస్తల కార్యం 3:22లో మనం చూస్తే అపోస్తల కార్యం అపోస్తలుడైన పేతురు ఈ యేసుని హైలైట్ చేస్తున్నాడు అన్నమాట. ఏ యేసునైతే యూదులు నమ్మలేదో ఆ యేసుని వాళ్ళు గొప్పగా హెచ్చించి ఆయన నామాన్ని గొప్ప చేయటం మనం వారి యొక్క ప్రసంగాల్లో వారి యొక్క బోధలో మనం చూడగలం. అపొస్తలుల కార్యం 3:22 వచ్చిన మోషే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినా అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలే. నా ప్రవక్త మాట విననివాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశన మగును అనిను. యేసుక్రీస్తు వారి యొక్క మాట వినకపోతే వారు నాశనమైపోతారు అని మోషే ప్రవచించిన ప్రవచనాన్ని ఇక్కడ అపొస్తలుడైన పేతురు గారు మరలా వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు మాట వినాలి అంటే ఇక్కడ మాట వినాలంటే ఎందుకంటాడు, యేసుని మీరు అంగీకరించాలి, మీరు నమ్మటం లేదు కాబట్టి నమ్మాలి అని చెప్పే దానికోసం ఈ మాట చెబుతున్నాడు. కాబట్టి ఆనాటి ఇస్రాయేలీలు మోషే ద్వారా దేవుడు చెప్పిన మెస్సీయ ప్రవక్త కోసం ఎదురు చూస్తున్నారు. చూస్తున్నారే కానీ ఆయనే యేసు అని వాళ్ళు నమ్మటానికి వాళ్ళు ఒప్పుకోవటం లేదు. అందుకే చూడండి యోహాను సువార్త 10:32 అందుకే యేసు ప్రభుని వాళ్ళు ఎలా ఎదిరేస్తున్నారు చూడండి. యోహాను సువార్త 10:32 యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితుంది, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదని వారిని అడిగాను. యేసు ప్రభువుని నమ్మకపోగా ఆయన రాళ్లతో కొట్టాలంటున్నారు, కొట్టబోతున్నారు. అందుకు యూదులు నువ్వు మనుషుడు అయ్యండి దేవుడు అని చెప్పుకొనిచున్నావు కనుక దేవదోషం చేసినందుకే నిన్ను కొట్టుదు రాళ్లతో కొట్టుదము కానీ మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పింది. చూడండి యేసు ప్రభు నేను దేవుని కుమారుడను అని చెప్పినందుకు రాళ్లతో కొడుతున్నారు. మోషే ద్వారా ప్రవచింపబడిన ప్రవక్తను నేనే అని ఆయన అనేకమైన బోధల్లో చెప్పటం జరిగింది. అయినా వీళ్ళు నమ్మక ఆయన రాళ్లతో కొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. చివరికి సిలువ వేయించి చంపారు. ఇది మనం చూడగలం, సిలువ వేయించి చంపారు. ఎందుకు? వాళ్ళు యేసు ప్రభుని నమ్మరు కాబట్టి. వారు యేసు యొక్క నిజతత్వాన్ని వాళ్ళు నమ్మటం లేదు కాబట్టి అపోస్తులు యేసుని గొప్పగా ప్రకటిస్తూ నిరూపిస్తున్నారు. అపొస్తలుల కార్యం 4:1-3 కూడా చూస్తే అపొస్తలుల కార్యం 4:1-3 వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయ అధిపతి సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులను పునరుద్ధరణ కలుగును ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదికి వచ్చారు. అపొస్తలులు యేసును ప్రకటిస్తున్నారు. ఏమని? యేసును బట్టే మృతులలో నుండి మనకు పునరుద్ధానము కలుగుతుంది అని యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఆయన అంగీకరించకపోతే మీకు పునరుద్ధానమే ఉండదు, నిత్య జీవాన్ని కోల్పోతారు అని చెప్తున్నాడు. అంతకుముందు అపొస్తలులు ఒక కుంటివాణ్ణి బాగు చేశారు. కుంటివాణ్ణి బాగు చేసి యేసు నామములోనే వీడు స్వస్థత పొందాడు అని చెప్పటం కూడా జరిగింది. అపొస్తలుల కార్యం 4:17 చూస్తే 4:17 అయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చేశారంటే ప్రధాన యాజకులు అధికారులు పెద్దలు వీళ్ళందరూ అయినా ఇది ప్రజల్లో ఇంకా వ్యాపించకుండా ఇక మీద ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనా మాట్లాడకూడదని మన వారిని బెదిరి పెట్టాలని చెప్పుకున్నారు వాళ్ళు. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రమూ మాట్లాడకూడదు, బోధింపనకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అంటే వాళ్ళు యేసు ప్రభువుని నమ్మకపోగా ఆయన పునరుద్ధానాన్ని నమ్మకపోగా ఆయన ప్రకటించడానికి కూడా అడ్డుకుంటున్నారు. అందుకనే అపొస్తలులు మేము ప్రకటిస్తాము మా ప్రాణాలు పోయినా అని వాళ్ళు మంచి ధైర్యంతో నిలబడ్డారు. అపొస్తలుల కార్యం 5:40 చూస్తే వారు అతని మాటకు సంబంధించి అపొస్తలను పిలిపించి కొట్టించి యేసునామాన్ని బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేశారు. సభ పెట్టుకున్నారు. సభలో మరి నీకోదేం మాటలు విని ఈ మనిషిని జోలికి వెళ్ళొద్దని చెప్పేసి అన్న మాటని విని వాళ్ళు అపొస్తలుల్ని పిలిపించి ఏం చేశారు, కొట్టి యేసునామాన్ని బట్టి బోధించకూడదు అని ఆజ్ఞాపించి వాళ్ళని విడుదల చేశారు. అందుముందు చెరసాలలో వేశారు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నందుకు. కాబట్టి ఇక్కడ మనకేం అర్థమవుతుంది, యేసును బట్టి వీళ్ళు ప్రకటిస్తున్న దాన్ని బట్టి వాళ్ళు నమ్మటం లేదు. అసలు అంతకుముందు నుంచి యేసును నమ్మటం లేదు.
అపోస్తలులు మాత్రం ప్రతి దినం దేవాలయంలో బోధిస్తున్నారు. చూడండి, ఏది చెరసాల్లో వేసి మళ్ళీ కొట్టి బోధించకూడదని ఆజ్ఞని జారీ చేసి విడుదల చేసినా కూడా ఏం చేస్తున్నారు? అపోస్తలు కానీ 5:41 వచ్చినప్పుడు ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచూ యేసే క్రీస్తు అని ప్రకటించుచుండిరి. చూడండి, యేసే క్రీస్తు అంటే మెస్సియా అభిషిక్తుడు, మీరు ఎదురు చూస్తున్న ప్రవక్త ఈయనే, మోషే ద్వారా ప్రవచించబడిన ప్రవక్త, మనం ఎదురు చూస్తున్నటువంటి దావీదు సింహాసనానికి అభిషిక్తుడైన మెస్సియా ఈయనే అని అపోస్తలులు ప్రతి దినము దేవాలయంలోని ఇంటింట మానక బోధిస్తూ ప్రకటిస్తున్నారు. యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది, యేసునామంలోనే మరి కుంటివాడు బాగుపడ్డాడని, యేసునామంలో వీడు బాగుపడ్డాడని ధైర్యంగా బోధించారు అపోస్తలు. అపోస్తలు కానీ చూడండి, 4:7 జరిగిన స్వస్థతతోను ఆధారంగా తీసుకొని యేసుని గొప్ప చేస్తున్నారు. 4:12 అపోస్తలకార్యం 4:12 మరి ఎవని వలన రక్షణ కలుగుది? ఈ నామమునని మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడి మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. కనుక యేసుక్రీస్తు నామంలోనే రక్షణ ఉంది. యేసుక్రీస్తు నామంలోనే మీరు పరలోకానికి వెళతారు. మీరు తృణీకరించినటువంటి ఈయన మీరు నమ్మకపోతే నరకానికి పోతారని చెబుతున్నారు. చూడండి, అలాగే అపోస్తలకార్యం 4:12 మరి ఏ నామమున రక్షణ పొందలేము అన్నాడు. అంటే యేసునామములు అనే మాట ఎందుకు వచ్చింది అంటే, ఇదిగో ఈ సందర్భాలను బట్టి మనకి ఏం అర్థమవుతుంది, యేసును వాళ్ళు నమ్మలేదు కాబట్టి, నమ్మని యేసును వాళ్ళు లెక్క చేయలేని యేసును, యేసు ప్రభువుని వాళ్ళు గొప్పగా చెబుతున్నారు. ఆయన ద్వారానే మీరు రక్షణ పొందాలి, ఆయన బాప్తిస్మ తీసుకోవాలి అని వాళ్ళు నొక్కి నొక్కి చెబటం మనం చూడగలం. అలాగే ఫిలిప్పీ పత్రిక 2:9 కూడా అపోస్తలుడైన పౌలు యేసు ప్రభుని ఎంత గొప్పగా హెచ్చిస్తున్నాడో చూడండి. దేవుడు ఆయన హెచ్చించినటువంటి దాన్ని గుర్తు చేస్తున్నాడు ఫిలిప్పీ పత్రిక 2:9. అందుచేతనే అంటే యేసుక్రీస్తు మన కోసం పరలోకం మరి సిలువలో మరణించి సమాజసేపటి తిరిగి లేచినటువంటి సందర్భమును చెప్తూ, అందుచేతను పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసునామం ఒంగునట్లు, ప్రతివాని నాలుగు తండ్రిని దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించాను. దేవుడు ఆయన్ను హెచ్చించాడు, పరలోకంలో గొప్పగా తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకున్నాడు. భూమి మీద ఉన్నవాళ్ళు కానీ భూమి కింద ఉన్నవాళ్ళు కానీ మరి పరలోకంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతివాని మోకాలు యేసునామంలో వంగాలి, ప్రతి వారి నాలుగు దేవుని మహిమార్థం యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి అని ఆయన నామాన్ని ఇచ్చించడం జరిగింది. కనుక పరలోకం వెళ్ళాలంటే ఏకైక మార్గం యేసేనని ఇస్రాయేలుల మధ్య అపోస్తలులు బోధించడం మనం ఈ వాక్యాల్లో చూస్తున్నాం. అంతేగాక 4:11 చూస్తే అపోస్తలకార్యం 4:11 ఇల్లు కట్టువారని మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. అంటే వాళ్ళు నిరాకరించారు ఇల్లు కట్టేటప్పుడు ఈ రాయి వద్దు అనుకున్న వాళ్ళే, అదే చివరికి మూలకు తలరాయిగా ప్రారంభపు రాయిగా నిలబడింది, అది యేసుక్రీస్తు గురించి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అయితే నేటి క్రైస్తవులు యేసునామంలో బాప్తిసం ఇవ్వాలని అంటున్నారు. యేసుక్రీస్తు చెప్పినదే నేటి క్రైస్తవులకు అవసరం. మత్తయి 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోని వారికి బాప్తిసం ఇవ్వమని యేసు ప్రభు వారు చెప్పాడు. కాబట్టి యేసు మాట ప్రకారం శిష్యులు మరి తండ్రిని పరిశుద్ధాత్మని నమ్మి బాప్తిస్మం పొందిన వారికి యేసునామంలో కూడా బాప్తిస్మం పొందాలి అని వాళ్ళు ప్రకటిస్తున్నారు. తండ్రి కుమ అంటే అంతకుముందు యోహాన్ దగ్గర బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు కానీ యేసు ప్రభు వారు ముందిచ్చిన బాప్తిస్మం ఇవన్నీ కూడా తండ్రి పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తండ్రిని నమ్ముతారు, పరిశుద్ధాత్మని నమ్ముతారు కాబట్టి.
మరి నమ్మంది యేసును కాబట్టి యేసునామంలో బాప్తిసం పొందాలని వాళ్ళు ప్రకటించడం జరిగింది. నమ్మని యేసునామంలో కూడా బాప్తిసం పొందాలని చెప్పడానికే యేసునామంలో బాప్తిస్మాన్ని వాళ్ళు ఇవ్వటం జరిగింది. అపొస్తలుడైన పౌలు ఒకసారి కొరింథులో మరి సుమారు 12 మంది కొంతమంది శిష్యులు వాళ్ళు యోహాను బాప్తిసం తీసుకొని దేవుని వాక్యం ప్రకటిస్తూ తిరుగుతున్నారు. అప్పుడు పౌలు గారికి వాళ్ళు కనబడ్డారు. అప్పుడు పౌలు గారు వాళ్ళని కొరింథులో ఏమడిగాడంటే, మీరు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగాడు. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని 9వ అధ్యాయం 1 నుంచి చూసినప్పుడు మనం అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పారు. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పి, అందుకు పౌలు, యోహాను తన వెనుకవచ్చు అని అనగా యేసునందు విశ్వాసం వచ్చువాళ్ళని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మ ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసునామమును బాప్తిస్మము పొందిరి. ఇప్పుడు చూడండి, ఈ సందర్భాన్ని మనం చూస్తే అంతకుముందు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నారు వీళ్ళు, కానీ వీళ్ళకి ఏం తెలియదు. యేసు గురించి యోహాను ఏం చెప్పాడంటే, నా వెనుకోవచ్చు అని ఎందుకు విశ్వాసం ఉంచాలని యేసు గురించి చెప్పాడు. అంటే యేసు గురించి విన్నారు వీళ్ళు, తండ్రి గురించి విన్నారు, వినంది పరిశుద్ధాత్మ గురించి. కాబట్టి పరిశుద్ధాత్ముని సంగతి మాకు తెలియదు అన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మని సంగతి మీకు తెలిసి ఉండాలి. బాప్తిసంలో 3 తెలిసి ఉండాలి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మని గురించి తెలియదు అంటున్నారు కాబట్టి మళ్ళీ బాప్తిసం పొందండి. మరి యేసు నామముల వారికి బాప్తిసం ఇవ్వటం జరిగింది. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను వరమును పొందారు. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది, తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మని 3 నమ్మవలసిన అవసరం ఉంది కాబట్టి బాప్తిసాలు ఇవ్వటం జరిగింది. 3 ఒకటేన అనుకోండి, అప్పుడు ఇంతకుముందు వీళ్ళు తండ్రి నామంలో బాప్తిసం పొందారు, ఇలాంటి వాళ్ళకి మళ్ళీ ఎందుకు బాప్తిసం ఇవ్వాలి? అంటే బాప్తిస్మం అనేది 3 నామములు ఇవ్వాలి కనుకే ఇట్లా బాప్తిస్మం ఇవ్వటం అనేది జరిగింది. కనుక నేడు మనం ఇస్రాయేలీలం కాదు, క్రీస్తుని నమ్మిన క్రైస్తవులం. కాబట్టి మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మను నమ్మి 3 నామముల బాప్తిస్మం పొందాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో 3 బాప్తిసం పొందిన వారు మరలా యేసునామంలో బాప్తిసం పొందాల్సిన అవసరం లేదు. 3 నామములు పొందాం కాబట్టి యేసునామంలో బాప్తిసం పొందిన వారు మాత్రం తండ్రి పరిశుద్ధాత్మను నమ్మటం లేదు కాబట్టి వీరు మరలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం పొందాలి. ఇది వాస్తవం, 3 నామంలో బాప్తిస్మము పొందాలి. మరి ఆల్రెడీ ఇంతకుముందు బాప్తిస్మం పొందిన వాళ్ళకి మరలా ఎందుకు బాప్తిసం ఇచ్చారంటే, అంతకుముందు వాళ్ళు తండ్రిని పరిశుద్ధాత్మను నమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ యేసునామంలో పొందలేదు కాబట్టి యేసునామంలో బాప్తిసం జరిగింది. పరిశుద్ధాత్మ సంగతి కొంతమందికి తెలియదు, కొంతమందికి యేసు గురించి తెలియదు, అందుకని వీళ్ళకి మరలా బాప్తిసం ఇవ్వటం జరిగింది. కాబట్టి మనం కూడా 3 నామంలో బాప్తిస్మం పొందటం అనేది వాక్యానుసారం, అది యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి మనం ఎవరైనా వచ్చి యేసు అపోస్తలులు యేసునామంలో బాప్తిసం ఇచ్చారు కదా, అపోస్తలు చెప్పింది రైట్ అని అనుకుంటే, అపోస్తలు చేసింది రైటే కానీ యేసునామంలో ఇచ్చింది 3 నామంలో కాదని కాదు, 3 ఉన్నారనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇవ్వటం జరిగింది. అప్పుడు మనం ఏం చెప్పాలంటే, మేము యేసు మాట వినాలా అపోస్తల మాట వినాలా అనే ప్రశ్నతో మేము యేసు మాటే విన్నాము, యేసు మాట ప్రకారం 3 నామంలో బాప్తిసం పొందామని ఒక సమాధానం చెప్పాలి. మరొకటి ఏంటంటే, యేసునామం తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 నామంలో బాప్తిసం పొందిన మేము యేసునామంలో కూడా పొంది ఉన్నాం కాబట్టి మాకు మీ బోధ అవసరం లేదని మనం వాళ్ళ బోధను తోసివేయవచ్చు. కాబట్టి యేసునామంలో మాత్రమే పొందిన వారికి ఇబ్బంది, కానీ 3 నామంలో పొందిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. అది వాక్యానుసారమైనది, కరెక్ట్ అయినది అన్నమాట. కాబట్టి మనం ఇలాంటి వాక్యాలని మరి జాగ్రత్తగా పరిశోధించి అనేకులకు జాగ్రత్తగా బోధించి సత్యాన్ని క్రైస్తవుల్లో మనం వ్యాపింపజేయవలసిన అవసరత ఉంది. బాప్తిస్మం 3 నామంలో పొందాలి. ఇంకా నువ్వు ఏ విధంగా పొందినా 3 నామంలో పొందితేనే రైట్. ఇది ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠం.